హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీచామ్. ఈరోజు కొన్ని బ్యూటీ టిప్స్తో మీ ముందుకు వచ్చాను. ఆ బ్యూటీ టిప్స్ ఏంటో మరి తెలుసుకుందాం. ఫస్ట్ బ్యూటీ టిప్, మనందరికీ తెలుసు పొల్యూషన్ నుండి చాలా డర్ట్ ఎక్కువ అవుతుంది, కాబట్టి మనం డైలీ మన ఫేస్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దానికి ఒక మంచి క్లెన్జర్ అవసరం. అయితే చాలామంది మోస్ట్లీ క్లెన్జింగ్ మిల్క్స్ అనే కాస్మెటిక్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు, కానీ కొంతమందికి ఆ క్లెన్జింగ్ మిల్క్ అనే కాస్మెటిక్ ప్రొడక్ట్ ఇష్టం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మనకి ప్యూర్గా ఇంట్లో దొరికే వస్తువులతోనే క్లెన్జింగ్గా తయారు చేసుకుందాం. ఏంటంటే అది జస్ట్ రా మిల్క్, అంటే పచ్చిపాలు అండి. పచ్చిపాలు తీసుకొని ఒక కాటన్ బాల్ కనుక డిప్ చేసి జస్ట్ అలా ఫేస్ మొత్తం కనుక క్లీన్ చేసుకుంటే చూడండి, డైలీ ఇది ఒక్క వారం పాటు చేయండి, ఎంతో బాగుంటుందండి. మరి సెకండ్ బ్యూటీ టిప్, ఇప్పుడు క్లెన్జింగ్ మనకు అయిపోయింది ఫస్ట్ బ్యూటీ టిప్లో. ఇప్పుడు సెకండ్ బ్యూటీ టిప్లో మనం కాఫీ పౌడర్, మీకు తెలుసు కదా మార్నింగ్ లేవగానే అందరికీ మంచి మంచి ఘుమఘుమలాడే కాఫీ అంటే చాలా ఇష్టం. ఈ కాఫీ పౌడర్తోనే ఇంకొక బ్యూటీ టిప్, అదేంటంటే జస్ట్ కాఫీ పౌడర్ మోస్ట్లీ మీకు తెలుసు దీంట్లో వచ్చేసరికి కాఫీ పౌడర్ వచ్చేసరికి గ్రాన్యూల్స్, ఎక్కువగా గ్రాన్యూల్స్ లేకుండా ఉండే కాఫీ పౌడర్ని ఎంచుకోండి. ఇక్కడ నేను మోస్ట్లీ ప్రిఫర్ చేసేది ఏంటంటే బ్రూ కాఫీ పొడి తీసుకొని జస్ట్ మిక్స్ సమ్ వాటర్ మిక్స్ చేసిన తర్వాత అది తీసుకొని జస్ట్ ఫేస్ మీద కనుక స్క్రబ్ చేస్తూ ఉంటే చాలా మంచి స్క్రబ్బర్గా యూజ్ అవుతుందండి, అండ్ చాలా రిఫ్రెష్మెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు థర్డ్ బ్యూటీ టిప్, ఫస్ట్ క్లెన్జింగ్, నెక్స్ట్ వన్ స్క్రబ్బింగ్ ఫినిష్డ్, ఇప్పుడు మనం వచ్చేసరికి టోనింగ్. మన ఫేస్కి మంచి టోనింగ్ అవసరం అండి. అది జస్ట్ మన ఇంట్లో ఉంది ఐస్ క్యూబ్, మీకు అందరికీ తెలుసు ఒక ఐస్ క్యూబ్ తీసుకొని మంచి కాటన్ టవల్లో అయినా కాటన్ క్లాత్లో అయినా ర్యాప్ చేసేసి దాన్ని ఫేస్ మొత్తం ట్యాప్ చేస్తూ ఉండండి. ట్యాప్ చేస్తూ ఉంటే అది మంచి టోనర్గా యూజ్ అవుతుందండి, అండ్ మెయిన్గా ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ స్టిమ్యులేట్ అయ్యి చాలా రిలాక్సేషన్గా చాలా మంచి టోనర్గా యూజ్ అవుతుందండి. మరి ఒకసారి డెఫినెట్గా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఫోర్త్ టిప్ చూద్దాం. దీంట్లో ఒక మంచి ఫేస్ ప్యాక్ చెప్తానండి. అదేంటంటే ఇంట్లో ఉన్న వస్తువులతో కర్డ్, 2-3 డ్రాప్స్ లెమన్, రోజ్ వాటర్ అండ్ చిటికెడు పసుపు, ఇవన్నీ మిక్స్ చేసుకొని జస్ట్ మన ఫేస్కి అలా అప్లై చేసేసి ఒక 20 మినిట్స్ ఉంచండి. మీరు ఈ చిట్కా కనుక వారానికి 2 సార్లు చేయండి, ఎక్సలెంట్ రిజల్ట్ కనిపిస్తుందండి. ఓకే, డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు ఫ్రెండ్స్, ఫిఫ్త్ బ్యూటీ టిప్, మెయిన్గా యంగ్స్టర్స్ని బాగా వేధించేది పింపుల్స్. ఈ పింపుల్స్ రాకుండా ఉండాలంటే ఒక మంచి చిట్కా ఏంటండి, అదేంటంటే మనకి వేపాకులు ఉంటాయి కదా, ఇది కనుక మీరు రోజు చేసుకోగలిస్తే జస్ట్ వేపాకుల పేస్ట్ అంటే బాగా మిక్సీ పట్టించే పేస్ట్ చేసుకొని దాంట్లో చిటికెడు పసుపు వేసుకొని కనుక మొహానికి బాగా చక్కగా పట్టించేసి ఓవర్ నైట్ ఉంచుకోగలిగితే కనుక ఓవర్ నైట్ పెట్టుకోండి, లేకపోతే కనుక ఒక 2 అవర్స్ లేకపోతే 1 అవర్ అలా పెట్టేసుకొని కోల్డ్ వాటర్తో వాష్ చేసేసుకోండి. లేకపోతే కనుక మీకు డైలీ వేపాకులు అందుబాటులో లేవు, అప్పుడు ఏం చేయాలి, జస్ట్ వేపాకులు దొరికిన వేపాకులు తీసుకొని జస్ట్ నీడలో ఆరబెట్టండి. క్లీన్ చేసుకుని బాగా వేపాకులన్నీ క్లీన్ చేసేసుకొని నీడలో ఆరబెట్టి ఒక ఫైన్ పౌడర్గా తయారు చేసుకొని, అంటే జల్లెడ పెట్టించేసి ఫైన్ పౌడర్గా తయారు చేసుకొని స్టోర్ చేసుకోండి. దీంట్లో చిటికెడు పసుపు మనకి ఎప్పుడు కావాలంటే ఒక స్పూన్ పౌడర్ తీసుకొని చిటికెడు పసుపు వేసుకొని అది కనుక బాగా మిక్స్ చేసేసి ఫేస్కి పట్టించుకొని నేను చెప్పినట్టుగానే ఓవర్ నైట్ లేకపోతే కనుక మార్నింగ్ ఒక 1-2 అవర్స్ పెట్టుకోండి. డెఫినెట్గా మీకు 1 మంత్లో తర్వాత జీవితంలో ఎప్పుడూ మీకు పింపుల్స్ రావండి, డెఫినెట్గా ట్రై చేస్తారు కదా, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం సిక్స్త్ బ్యూటీ టిప్ ఏంటో చూద్దాం. ఈ టిప్లో మెయిన్గా మన ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో అందరూ బాగా స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారండి, అండ్ నిద్రలేమిటి తను బాగా నిద్ర పట్టుకుంటా, కొంతమందికి ఏంటంటే ఓవర్ నైట్ వర్క్ చేయటం మూలన మన కళ్ళ కింద వచ్చేసరికి బ్లాక్ స్పాట్ వస్తుంది. ఓకేనా, మరి ఇలాంటి స్పాట్స్ని రైడప్ చేయడానికి జస్ట్ చాలా సింపుల్ టెక్నిక్ అండి. ఏమలేదండి, మనకి కోకోనట్ ఆయిల్ జస్ట్ తీసుకొని జస్ట్ ఈ కళ్ళ కింద ఉన్న పార్ట్ని అంతా చక్కగా హాయిగా అప్లై చేయండి, అంటే బిఫోర్ గోయింగ్ టు బెడ్ మనం ఏం చేయాలి, కోకోనట్ ఆయిల్ని బాగా చక్కగా కళ్ళ కింద అప్లై చేసుకుంటే కనుక అలా మీరు నైట్ అప్లై చేసుకొని పడుకోండి, చూడండి ఈ స్ట్రెస్ తగ్గుతుంది, అండ్ మార్నింగ్ వచ్చేసరికి మంచి న్యూరిష్మెంట్తో కళ్ళు చక్కగా తలతలా మెరుస్తాయండి. ఇప్పుడు సెవెంత్ బ్యూటీ టిప్, ఈ టిప్లో మనకందరికీ తెలుసు కదా పొల్యూషన్ మూలన అండ్ బయట ఎండ ధాటికి ఏమవుతుందంటే చాలా స్కిన్ ప్రాబ్లమ్స్, మెయిన్గా ఏంటంటే మనకి ఎంత ట్యాన్, ఆ ట్యాన్ వచ్చేసరికి మనకు నుదుటి మీద, చిక్స్ మీద, ఓకే మెడ భాగాల్లో బాగా పట్టేస్తూ ఉంటుందండి. ఈ ట్యాన్ని రిమూవ్ చేయడానికి మంచి బ్లీచింగ్ ఏజెంటు మన ఇంట్లోనే ఉందండి. అవి ఏంటో ఏజెంట్ తెలుసా, పొటాటో.
పొటాటో ఏం చేయాలండి, జస్ట్ మీరు పీల్ ఆఫ్ చేసుకొని బాగా క్లీన్ చేసేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని గ్రేట్ చేసేసేయండి. గ్రేట్ చేయటం మూలాన మనకి ఏదైతే గ్రేటర్ వస్తుందో, అంటే పొటాటోని గ్రేట్ చేసిన తర్వాత ఆ ముద్దలా పేస్ట్లా వస్తుంది కదండి, ఒక మంచి క్లాత్లో తీసుకొని ఆ స్క్వీజ్ చేస్తే జస్ట్ మంచి చిక్కటి జ్యూస్ వస్తుందండి, పొటాటో జ్యూస్. ఆ పొటాటో జ్యూస్లో కొంచెం ఒక స్పూన్ కర్డ్, ఓకే, అంటే సపోజ్ మీరు 2 స్పూన్స్ పొటాటో జ్యూస్ తీసుకుంటే 1 స్పూన్ కర్డ్, 5 to 6 డ్రాప్స్ మాత్రం లెమన్, ఓకే, అండ్ చిటికెడు మాత్రమే, ఎక్కువ పసుపు వేయొద్దండి, ఎందుకంటే ఎల్లో టింట్ వచ్చేస్తుంది, అస్సలు బాగుండదు కాబట్టి చిటికెడు పసుపు మాత్రం, అంటే అది ఎందుకంటే యాంటీబయాటిక్గా బాగా యూజ్ అవుతుంది. ఈ 3 మిక్స్ చేసి మనకి పొటాటో జ్యూసు మంచి బ్లీచింగ్ ఏజెంట్ అండ్ కర్డ్ చక్కగా ట్యాన్ రిమూవర్గా తయారవుతుంది. నెక్స్ట్ టర్మరిక్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియాగా కూడా యూజ్ అవుతుంది. ఈ 3 మిక్స్ చేసి జస్ట్ పట్టించేసి ఒక 20 మినిట్స్ తర్వాత కనుక వాష్ చేసుకొని చూడండి, వీక్లీ 2x ఇలా చేయండి, ఎంతో మంచి రిజల్ట్ కనిపిస్తుందండి అండ్ చక్కటి ట్యాన్ రిమూవర్గా కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు మన 8th బ్యూటీ టిప్. ఈ టిప్లో మెయిన్గా మనం అందరం అన్ని చాలా బ్యూటీ టిప్స్ ఫాలో అవుతాం, కానీ జస్ట్ లిప్స్ పార్ట్ వచ్చేసరికి మర్చిపోతాం. మన లిప్స్ అనేది చాలా అందాన్ని ఇస్తుందండి మన మొహానికి. ఆ లిప్స్ కోసం మనం ఏం చేయాలంటే, చాలామందికి ప్యాచీ లిప్స్, అంటే ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్ అనే వింటర్ సీజన్ పగిలిపోయి జస్ట్ ఇలా కొరకటం అలా చేస్తుంటే దాని మూలన బ్లీడ్ అవ్వటం, అలా దాని మూలన ఏంటంటే మనకి ప్యాచీ లిప్స్గా ఫామ్ అవుతాయి అండ్ దాని మూలన నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్గా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా బ్లాక్ అండ్ ప్యాచీ లిప్స్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయాలంటే, కొంచెం హనీ, 1 స్పూన్ హనీ తీసుకొని 1/2 స్పూన్ షుగర్ తీసుకొని జస్ట్ బాగా మిక్స్ చేసేసి అలా సాఫ్ట్గా మెల్లగా స్క్రబ్ చేయండి, ఓకే. డెఫినెట్గా అలా మెల్లగా స్క్రబ్ చేసిన తర్వాత జస్ట్ కోల్డ్ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయండి, నెక్స్ట్ స్క్రబ్బింగ్ అయిపోయింది కదండి, ప్యూర్ ఘీ, ఘీ కాస్త తీసుకొని జస్ట్ అలా అప్లై చేసేసి ఓవర్ నైట్ ఉంచుకుంటే కనుక మంచి లిప్స్ మీ సొంతం అవుతాయండి. నెక్స్ట్ మీ లిప్స్ కూడా సాఫ్ట్గా పింక్ కలర్లో ఉంటాయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు 9th టిప్, కేశ సౌందర్యం కోసం జుట్టు. జుట్టు అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండరండి, ప్రతి వాళ్ళకి జుట్టు అంటే చాలా ఇష్టం అండి, ఎందుకంటే మనకి జుట్టుతోనే మన మొహం చాలా అందంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ జుట్టు హెల్దీగా గ్రో అయ్యి అండ్ చాలా షైనీగా ఉండాలంటే ఏం లేదండి, చాలా సింపుల్ టిప్, అలోవెరా జ్యూస్. మీకు కనుక ప్యూర్ అలోవెరా ఇంట్లో కనుక మొక్కలు ఉంటే కనుక అలోవెరా, అదే కలబంద జ్యూస్ తీసేసి జస్ట్ ఆ పైన ఉన్న జ్యూసీ లిక్విడ్ అనేది తీసేసి మిక్సీలో వేసి దాంట్లో కొంచెం ఎగ్ వైట్ మిక్స్ చేసేసి చక్కగా స్నానానికి వెళ్ళే ముందు కాస్త పట్టించుకొని బాగా జుట్టుకి 1/2 అవర్ అంటే 30 మినిట్స్ ఉంచి జస్ట్ మైల్డ్ షాంపూ, మెయిన్గా మైల్డ్ షాంపూస్ వచ్చేసరికి VLCC షాంపూస్ అండ్ డవ్ షాంపూస్ ఇలాంటివన్నీ అప్లై చేసేసి సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. ఒకవేళ కనుక మీకు మైల్డ్ షాంపూస్ లేవు ఏం చేయాలి, ఈ హాట్ షాంపూస్ వచ్చేసరికి డైరెక్ట్గా అప్లై చేయకుండా కొంచెం వాటర్ తీసుకొని మగ్లో ఆ వాటర్లో కొంచెం మన షాంపూ వేసుకొని కొంచెం అంటే డైల్యూట్ చేయడం వలన ఆ కాన్సన్ట్రేటెడ్ కెమికల్స్ అనేది డైరెక్ట్గా స్కాల్ఫ్ మీద ఎఫెక్ట్ అవ్వకుండా ఈ డైల్యూటెడ్ షాంపూ వచ్చేసరికి ఆ డైల్యూటెడ్ షాంపూతో మీరు కనుక సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ టిప్, 10th టిప్. నేను ఇదివరకు 9th టిప్లో మంచి హెల్దీ అండ్ గ్లోయింగ్ హెయిర్స్ కోసం చెప్పాను. మన హెయిర్ కనుక హెల్దీగా గ్రో అవ్వాలంటే మనకి మెయిన్గా డాండ్రఫ్ని రైడ్ అప్ చేయాలి, ఓకే. ఆ డాండ్రఫ్ ఉండకుండా మంచి టిప్ని చూద్దాం. ఆ టిప్ ఏంటంటే, జస్ట్ నేను ఇందాక చెప్పాను కదండి, నీమ్ పౌడర్లో 5 to 6 డ్రాప్స్ లెమన్ వేసుకొని 1 or 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకొని ఈ మిక్స్ చేసేసి తలకి బాగా పట్టించండి. ఈ పట్టించిన తర్వాత జస్ట్ ఒక 20 మినిట్స్ to 1/2 అవర్ కనుక పెట్టుకొని మైల్డ్ షాంపూతో కనుక మీరు షవర్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి, మంచి హెల్దీ అండ్ గ్లోయింగ్ హెయిర్ మీ సొంతం అవుతుందండి. మరి చేస్తారు కదా, డెఫినెట్గా చేయండి. 10 టిప్స్ అండి చెప్పాను, ఈ 10 టిప్స్ని ఫాలో అవ్వండి అండ్ మీ అందాన్ని సొంతం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. అండ్ బిఫోర్ గోయింగ్ టు మీ, ఐ వుడ్ లైక్ టు సే 1 మోర్ థింగ్, ఏంటంటే డెఫినెట్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, ఓకే. అండ్ డెఫినెట్గా ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.